ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నీ వీడియో చూసిన నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మన టాపిక్ అయితే తెలుపుతుంది ఏంటంటే, ఒక హీరోని తన ఫ్యాన్ ఒక దాంట్లో చూసిన తర్వాత మళ్ళీ అదే లుక్లో లేకపోతే అదే క్యారెక్టర్లో చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి పవన్ కళ్యాణ్ ది గబ్బర్ సింగ్ చూసిన తర్వాత మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ పడాలి అనుకున్నప్పుడు సత్తర్ గబ్బర్ సింగ్ దిగింది. అప్పుడు ఆ సినిమా డిసప్పాయింట్ చేసినా సరే ఫ్యాన్స్కి మాత్రం తన హీరోని మన్య క్యారెక్టర్లో చూసినందుకు అంతకన్నా మూవీ హిట్ అయినా కూడా అంత ఎక్స్పీరియన్స్ రాదేమో. సో అప్పుడు కూడా మహేష్బాబు ఫ్యాన్స్కి అదే థ్రిల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనేది చిన్న బజ్ అయితే అవుతుంది. సో అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి ఒకరోజు చూడండి. మీరందరికి కూడా ఒక్కడ సినిమా గుర్తుండే ఉంటుంది, గుర్తుండిపోవడం ఏంటి అదే కదా మన ప్రిన్స్ మహేష్ బాబుని, సూపర్ స్టార్ మహేష్ బాబుని చేసింది. సో ఇప్పుడు కూడా మహేష్ అలాగే ఒక స్పోర్ట్స్ మ్యాన్ రోల్లోనే కనిపించబోతున్నారని అక్కడక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. సో అది కబడ్డీనే కాదు, వేరేది ఏదైనా లైక్ ఫుట్బాల్ లేకపోతే క్రికెట్ కింద కానీ లేకపోతే మళ్ళీ మన లక్ బాగుంటే కబడ్డీ ప్లేయర్ కింద కూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది అయ్యే ఛాన్స్ చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఒకవేళ ఇది ప్రచారమవుతున్న వార్త మాత్రం నిజమే అయితే బాక్స్ ఆఫీస్ రికార్డులు మొత్తం దద్దరెళ్ళిపోతాయి అన్నమాట. సో అది వాళ్ళ అప్డేట్ అనమాట. అప్డేట్ కలిసింది కింద కామెంట్ చేయండి, అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి మూవీ రివ్యూస్ ఇంకా మూవీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన తెలుగు ఇంటర్నెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో మా ఫ్రెండ్స్ తెలుగు ఇంటర్నెట్ ఛానల్ ఆన్ చేయండి. బాయ్ బై నౌ.